శరీర రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంది అంటారు. అదే గట్టిగా గోళ చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్నావు ఎందుకు అని మందలిస్తారు. అలాగే కాకి తలపై తన్నితే దోషమని చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలా మంది నమ్ముతారు. కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇవన్నీ మూఢనమ్మకాలా వాస్తవాలా అన్న విషయం మాత్రం ఎవరికీ క్లారిటీ ఉండదు. కాకి అరుపుకు రామాయణంలో ఓ కథ ఉంది. ఆంజనేయుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. ఆంజనేయుడు రావడం సీతమ్మకి శుభవార్త కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు. అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయే అంత అపనమ్మకమూ ఉంది. కాకి శని వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శనిదోషం జరుగుతుందని యముడు రాకకి సంకేతమని భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అప్పటికీ భయముంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం చేసి అభిషేకం చేయిస్తే దోషం పోతుంది. అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకుంటే సరిపోతుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.